లక్ష్మి, విశాఖపట్నం నుంచి వచ్చాను. ఆంధ్రప్రదేశ్ భారత బచావో స్టేట్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఇదే కాకుండా సావిత్రిబాయి పులే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలిని, అఖిల భారత శరీర అవయవదాతల సంఘాన్ని కూడా గత 20 ఏళ్ళుగా నిర్వహిస్తున్న వ్యక్తిని. బేసికల్గా నేను స్కూల్ టీచర్ని. ఈవేళ నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మా తరం అంతా కూడా గత 40-45 సంవత్సరాలుగా అనేక ప్రజా ఉద్యమాల్లో, పోరాటాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములై వచ్చాం. మా తరం వెళ్ళిపోతున్న దశలో ఈ 2014 నుంచి మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారతదేశ సామాజిక వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి. ప్రజల యొక్క తినే తిండి మీద, కట్టే బట్ట మీద, మన ఆలోచనల మీద, మన జీవితాల మీద భయంకరమైన నియంతృత్వం ఇక్కడ అమలవుతుంది. చరిత్రలో పాఠాలు చెప్తూ వచ్చాం మేము. సెంగిస్ గారిని, హిట్లర్ని, ముసలివారిని ఎంతెంత భయంకరమైన నరహంతకుల్లో పిల్లలకి పాఠాలు చెప్తూ వచ్చిన మేము ఈవేళ ప్రత్యక్షంగా చరిత్ర పాఠాలు ఈ ఆర్ఎస్ఎస్ సంఘీయులు చేస్తున్న దుర్మార్గమైన, హేయమైన, నీచమైన మానవ హననం ఏదైతే ఉందో, కులపరంగా, మతపరంగా విద్వేషాలు సృష్టించి ఈ సామాజిక వ్యవస్థని, మన జీవితాలు ఎంత అల్లకల్లోలం చేస్తున్నారో ప్రత్యక్షంగా ఈవేళ మేము చూస్తున్నాం. మా విద్యార్థులుగా రాబోయే దేశ భవిష్యత్తుని మీ చేతుల్లో ఉన్న దిశలో మీరు కదిలి వచ్చి ఈ దేశం గురించి, ఈ విద్యా వ్యవస్థ గురించి, సకల సంస్థలని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అన్నిటినీ కాపాడుకోవాల్సిన ఒక బృహత్తరమైన బాధ్యతని మీరు స్వీకరించే దశలో, మీ ఆలోచనలు విస్తృతం చేసుకున్న దశలో, మీకు నిజమైన దేశభక్తి అంటే ఈ దేశాన్ని ఫాసిస్టుల నుంచి, కులతత్వవాదుల నుంచి, మతతత్వవాదుల నుంచి, కార్పొరేట్ శక్తుల నుంచి రక్షించాలన్న నిజమైన దేశభక్తితోటి భారత బచావో ఇచ్చిన పిలుపు మేరకు ఈవేళ మీరు ఇక్కడ అఖిల భారత విద్యార్థి సదస్సుకు హాజరైన మీ అందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వకమైన విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థులారా, ఈ దేశాన్ని, ఈ ప్రజలని, ఈ వనరుల్ని అన్నిటినీ కాపాడుకోవాల్సిన అవసరం ఈవేళ మనందరి మీద ఉంది. స్వేచ్ఛ లేని బతుకులు, ఇంత నియంతృత్వాన్ని, ఇంత ఫాసిజాన్ని మనం బ్రిటిషర్స్ టైంలో వాళ్ళను కూడా తలపింపజేసే విధంగా మోడీ పరిపాలన నడుస్తుంది. ఇందాక మన కామ్రేడ్ గోపీనాథ్ గారు చెప్పినట్లు మన నర నరాల్లో కూడా బ్రాహ్మణిజాన్ని ఎక్కించి వేశారు, మనువాదాన్ని ఎక్కించి వేశారు. మనం నిరంతరం పోరాడాల్సిందే, ప్రతినిత్యం పోరాడాల్సిందే. మన డిఎన్ఏలో ఉన్న ఆ బ్రాహ్మణికల్ కల్చర్ని, ఆ హిందుత్వవాదాన్ని మనం బయటికి తీయాల్సిందే. మనకు కావాల్సింది హ్యూమనిజం. కులాలకి, మతాలకి అతీతంగా పీడిత ప్రజలు అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ దోపిడీని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. హింస నిర్మూలించాల్సిన అవసరం ఉంది. అసమానత లేని సమాజాన్ని సృష్టించాల్సి ఉంది. ముఖ్యంగా పూలే అంబేద్కర్, సావిత్రి మాత వారసులుగా మనం ఈ దేశ సంస్కృతిని, ఈ మానవీయతని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, ఇన్ని బృహత్తరమైన బాధ్యతలు మన మీద ఉన్నాయి. ఈ అదానీల, అంబానీల, మోడీల నిరంకుశత్వం నుంచి ఈ దేశ సంపద అంతా కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఆ దేశ సంపదను ప్రజలకు పంపిణీ చేసేంత వరకు, స్వేచ్ఛ అందరికీ సమానంగా పంపిణీ అయ్యేంత వరకు, అంబేద్కర్ గారు ప్రియాంబుల్లో ఆశించిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ దేశంలో వెళ్ళి విలిసేంత వరకు కూడా ఈ దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయే మనువాద రాజ్యాంగ పరిపాలన 2024లో పొరపాటున మళ్ళా మనం మోడీని గద్దెనెక్కిస్తే, మనం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాదు మనం చూసేది, మనువాద రాజ్యాంగమే. కాబట్టి ఆల్రెడీ ఒక 30 మంది సాధువులతో వాళ్ళు రాజ్యాంగాన్ని కాశీలో రాసి పెట్టుకున్నారు. ఇంతకంటే ఇప్పుడు చూస్తున్న జాతుల హననం మణిపూర్లో చూసాం. ఒక కుకీ జాతిని అంతం చేయించడానికి, ఆడవాళ్ళని నగ్నంగా పెరేడ్ చేయించడానికి ఎంత నిస్సిగ్గుగా తెగబడ్డారో ప్రత్యక్షంగా మన కళ్ళ ముందే చూసాం. అసీవా లాంటి 8 ఏళ్ల బాలికని పురోహిత వర్గమే గుళ్ళో పెట్టి రేప్ చేసి చంపేసిన దురంతాలు చూసాం. ఉన్నావ్ కేసులు చూసాం, హత్రాస్ చూసాం. బిల్కిస్ బాను మన కళ్ళ ముందే, మన ముందే ప్రశ్నిస్తుంది ఈ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ ఎట్లా ఉందో. ప్రతిదాన్ని గమనిస్తున్న మనం ఈవేళ స్తబ్దంగా ఊరుకుంటే, ఈవేళ ప్రశ్నించకుండా ఉంటే, ఈ నియంతృత్వాన్ని, ఫాసిజాన్ని నిర్మూలించడానికి మనం కంకణబద్ధులు కాకుంటే దేశ భవిష్యత్తు అంతా ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోతుంది. మిత్రులారా, రాబోయే తరం మీది, రాబోయే పాలకులు మీరు ఈ దేశాన్ని, ప్రజల్ని, వనరుల్ని, సంపదని, సమస్తాన్ని, హక్కుల్ని రక్షించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ తరఫున, మీ వెనక నిలబడి
మా చివరి శ్వాస వరకు కూడా ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం, మీ అడుగులు అడిగేసి నడుస్తూనే ఉంటాం. ఈ సమావేశానికి ఇచ్చేసిన భావితర నాయకులందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైన విప్లవాభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.